రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని విశాఖ జిల్లా సబ్బవరం బీజేపీ నాయకులు ఆరోపించారు. రైతులకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి గొంప నరసింహరావు దుయ్యబట్టారు. దీనికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని రైతు కేంద్రాల వద్ద నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ సబ్బవరం మండల ప్రధాన కార్యదర్శిని ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఈ పిలుపు మేరకు ఆదేశాల మేరకు ప్రతి ధాన్య కొనుగోలు కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకనగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఎలక్షన్కి ముందు మేము రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం, రైతులకు అన్ని విధాలుగా తోడుంటామని ఏదైతే మాట చెప్పి అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా రైతుల్ని నానా ఇబ్బందులు చేకూరుస్తుంది. 75 కేజీలు ధాన్యం బస్తాకు గాను 1401 రూపాయి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ మిల్లర్లతో కుమ్మక్కయ్యి వివిధ ధాన్య సేకరణ కేంద్రాల వద్ద రైతులకు మొత్తం గిట్టుబాటు ధర ఏదైతే ఉందో దాన్ని అమలు చేయట్లేదు, వాళ్ళకి ఆ గిట్టుబాటు ధరని కేటాయించట్లేదు. అలాగే తడిసిన ధాన్యం ఉన్నాయి, తడిసిన ధాన్యానికి కూడా అదే మద్దతు ధర ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాకుండా మన రాష్ట్రంలో 3,01,420 చిల్లరు ఇప్పుడు ఉన్నటువంటి రైతుల దగ్గర ధాన్యం రైతులు ఉన్నారనే మన రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. అందుకు గాను 1,60,000 మంది ఒక రైతుల దగ్గర ధాన్యం సేకరించడం ఇందులో మతలబ్ ఏంటని మేము అడుగుతున్నాం. ఎంత మీరు మిల్లర్లతో కుమ్మక్కై ఉండకపోతే మీరు ప్రకటించినటువంటి సంఖ్యకు అందులో సగ సంఖ్య ఇప్పుడు మీరు ఎందుకు సేకరించడం జరిగింది? మిగతా వాళ్ళది ఎప్పుడు సేకరిస్తారు? ఇక చూస్తే ఋతుపవనాలు రాక రానే వస్తుంది. ఎక్కడైతే అక్కడ కళ్ళాల్లో ధాన్యాలు మా రైతుల దగ్గర ఉండిపోయినాయి, వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి వెసులుబాటు లేవు. ఈ ధాన్యం మిగతా ధాన్యం కూడా తడిచిపోతే వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడి సేకరించి చెమట వచ్చిన కష్టాన్ని నీళ్ళపాలు చేస్తారా, నేలపాలు చేస్తారా అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 45 లక్షల క్వింటాల్ సేకరించాలి అనే లక్ష్యం పెట్టుకోగా 20 లక్షల క్వింటాల్నే సేకరించామని చెబితే దీన్ని ఏ విధంగా చూడాలి? ఎంత దుర్మార్గంగా రైతుల పట్ల పాశవికంగా పక్షపాత ధోరణితో ఉన్నటువంటి గవర్నమెంట్ వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ప్రకటించి అలాగే తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా ఫుల్ మద్దతు ధర ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరపునటువంటి ఇవాళ మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాం.